ప్రశాంతంగా ఉండే పల్లెటూరులలో మద్యం షాపులు వచ్చిన తర్వాత అల్లర్లకు అడ్డాలుగా మారుతున్నాయని తొట్టెమేడు మండలంలోని చియావరం గ్రామవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం దుకాణాలు మా ఊర్లో వద్దు అంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లపై వంటవార్పు కార్యక్రమం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో కుటుంబాల మధ్య చిచ్చు పెడుతుందని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని మహిళలు కన్నీరు మున్నీరవుతున్నారు. అట్రాండి మీరందరూ. నా పేరు సక్కమ్ సార్. మేము మామూలుగా పనికి పోతే కానీ మా ఇంటికాడ జరగదు సార్. కానీ నా భర్త పనికి పోతాడు కానీ ఎప్పుడు వస్తాడో తెలీదు. 1 గంట గడు కానీ రాడు. కానీ వచ్చేటప్పుడు ఫుల్గా తాగేసి వస్తారు సార్. డబ్బులు ఏదైనా అడిగితే చాలు, నేను నా ఖర్చుకు నేను పనికి పోతాను అంటాడు. ఇది ఉండడం వల్ల కదా సార్ మాకు ఇలా డబ్బులు లేకుండా. పిల్లలు కూడా తినేదానికని అడిగితే కూడా రూపాయలు లేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఇప్పుడు ఇది అనేది లేకుంటే మాకు ఈ బాధ ఉండదు సార్. ఒకవేళ పని పోయినా సరే అక్కడ ఒక కోట దాకా వస్తారేమో కానీ మళ్ళీ మళ్ళీ పోయి తాగలేరు కదా. ఇది అనేది లేకుంటుంటే ఈ బెల్ షాప్ అనేది హాయిగా ఉంటుంది ప్రాణానికి. మాకు గవర్నమెంట్ అయినా సరే ఎవరిదైనా సరే సార్ మాకు అవసరం లేదు సార్. బెల్ షాప్ అనేది అవసరం లేదు.
మా చీవరం పంచాయతీలో మాకు అవసరం లేదు, బెల్ షాప్ అనేది అవసరం లేదు, మా పంచాయతీలోనే అవసరం లేదు సార్. దీనివల్ల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి సార్. నేను కూడా ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించిన సార్. దీనివల్ల సార్ ఈ తాగుడు వల్లే ఒక పండుగ వస్తుందంటే భయమే, ఎట్టొస్తారో ఎట్టొస్తారో అనేది. ఇంట్లో ఆదివారం అంటే చాలు, ఇలాగే ప్రతిరోజు ఇంటికి తెచ్చుకొని తాగుతారు. అసలు ఎట్టొస్తాడు, వచ్చినా మనశ్శాంతిగా ఉంటుంది అంటే ఉండదు. తాగినోడు గుమ్మని ఉంటాడు సార్, ప్రతిరోజు గొడవ చేస్తాడు, నంచుకోలేదంటాడు, అది లేదంటాడు. ప్రతి దానికి ఇదే కదా సార్ మూలం, ఇది అనేది ఉండకూడదు మాకు. ప్రతిరోజు బాధలే సార్ నాకైతే. ఇద్దరు చిన్నపిల్లకాయలు, బాబుకు 6 ఇయర్స్, అమ్మాయికి 9 ఇయర్స్, కానీ వాళ్ళు నేను ఎలా పోషించుకోగలుగుతాను సార్? నా భర్త అనేది లేకపోతే ఇప్పుడు పైరు కూడా లేదు, మేము ఎట్ట బతకాలా? పనికి పోతే కానీ జరగదు మాకు. దీనివల్ల సార్ అంత ఈ మూల ఇదే సార్, బెల్ట్ షాపే సార్ మాకు. మా ఊర్లో లేకుంటే ఈ బాధ అంతా ఉండదు మాకు. మా పంచాయతీలోనే అవసరం లేదు సార్, ఇదే సార్ మేము కోరుకుంటుండేది. కట్టుకొని అన్న ఒడి బాగుంటుందా? సార్ మీడియా వాళ్ళ సార్, మీడియా వచ్చున్నాం సార్. సోనా సోనా అన్న ఉండదు.